ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏంటి తెలుసా జీవిత గారు, ఒక మనిషిని అంత అమితంగా ప్రేమించినప్పుడు ఏదో ప్రేమలో స్వార్థం ఉండకూడదు స్వేచ్ఛ ఉండాలి అంటారు, కానీ ఆ టైంలో మీరు ఎంత పెయిన్ పడి ఉంటారండి, అంటే ఈ మనిషి బికాస్ పెళ్ళయ్యాక వాళ్ళు ఎంత ట్రై చేసినా డైవర్ట్ అయిపోవచ్చు, డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు, దూరం అయిపోవచ్చు, ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు అలా. అంతే, నేను చాలా మంది మా అమ్మ చెప్తారు నేను చాలా పేషెంట్, చాలా మొండిగా కూడా ఉంటారు చిన్నప్పటి నుంచి, అంటే చాలా పేషెంట్గా ఉంటా. అట్ ది సేమ్ టైం నేను ఏదైనా ఒకటి అనుకుంటే ఇంకా మళ్ళీ దాన్ని ఎవరు రివర్ట్ చేయలేరు. ఒంగోలు ఎవరు అమ్మాయి వెంటబడింది అన్నారు? అవును, ఒంగోలు షూట్ అప్పుడు నవభారతం అనే మూవీ షూటింగ్కి వెళ్ళామన్నమాట, పక్క పక్కన రూమ్స్ ఏమో ఇద్దరివి. సడన్గా ఆయన షూట్ అయిపోయింది, నేను నా రూమ్కి వెళ్ళాను, ఆయన రూమ్కి వెళ్ళాను, మళ్ళీ ఫుట్బాల్లో వెనక్కి రిటర్న్ వచ్చి నా రూమ్కి వచ్చారు. అయ్యో జీవితా, నా రూమ్లో ఎవరో ఒక అమ్మాయి ఉంది, ఏంటి ఏమైందంటే ఎవరో ఫ్యాన్ అంట, వీడే మేకప్ మేనేమో చూడ్డానికి వచ్చాను, మీరు రూమ్లో వెయిట్ చేయండి మేడం, సార్ వస్తారని చెప్పాడంట, ఆ అమ్మాయి ఏమో వెళ్ళనంటుంది అని అంటే అప్పుడు మళ్ళీ నేనే వెళ్ళి పంపించాను అమ్మాయిని అట్లా. సో అది ఆయనేమి హైడ్ చేయరు, అది చాలా ఇష్టం నాకు తన దగ్గర. ఎప్పుడైనా అంటే ఫ్రెండ్గా చెప్పుకుంటారు కాబట్టి ఫలానా అమ్మాయి అందంగా కనిపిస్తోంది నాకు అని చెప్తారు, అలాంటివన్నీ చెప్పారా? అట్రాక్టెడ్ టు హర్ అని అట్లా ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆయన ఎప్పుడు చెప్తారు నాకు, చాలామంది అందంగా కనబడతారు, చాలామంది సెక్సీగా కనబడతారు, చాలామంది అట్రాక్టివ్గా కనబడతారు, బట్ ఐఎమ్ నెవర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎనీబడి. ఏదో పర్మనెంట్గా నేను వెళ్ళిపోయి అమ్మాయి నాకు కావాలన్నప్పుడు అన్నట్టు నేను ఎవరిని చూసి అట్రాక్ట్ కాలేదని చెప్తారు. టెంపరీగా టెంపరీగా ఆఫ్ కోర్స్ ఎనీ మెన్ ఉండేది, నేను ఎక్సెప్షన్ అని చెప్పను అవన్నీ. అంటే ఫ్రాంక్గా దేర్ ఇస్ నో శ్రీరామచంద్రుడు అమాంగ్ మెన్ అని నేను చాలా ధైర్యంగా పెద్ద ఎంత పెద్ద డిస్కషన్ పెట్టినా నేను ఫాలో చేసి నేను పార్టిసిపేట్ చేసి మాట్లాడగలను. టాక్ షోస్ కూడా కండక్ట్ చేశారు కదా, చాలా ఇష్యూస్ చేసి ఉంటారు, బికాజ్ ఇది ఇంటింటి రామాయణం అంతే. బట్ అందరికీ మీకున్నంత కాన్ఫిడెన్స్, మీకున్నంత ఇది ఉండదు, ఉండదు, అందులోనే మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు నేను చేసే షోస్లో కూడా అదే చెప్తా, షోలో కూడా మీరు వన్స్ మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వదిలేసిన రోజు వాళ్ళు ఎటు వెళ్ళరు మెన్. మీరు మాట్లాడితే మీరు ఇచ్చే సలహా ఎక్కడ పోతావు పో అని వదిలేయాలా? అంతే, పోతావు పో, ఎంత దూరం పోతావు పోతావు అంతే. వేర్ విల్ యూ కమ్, అంటే యాజ్ లాంగ్ యాజ్ యాజ్ ఎ వైఫ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేంత వరకు. ఇంకొక అమ్మాయితో ఒక భర్త వెళ్తే ఎలా కాపాడే సోషల్ సిచ్యువేషన్స్? అంటే ఇంకొక అమ్మాయితో పబ్లిక్గా తిరిగి ఒకడు వెళ్ళేసి తిరిగేసి ఒక ఈ అమ్మాయి నేను ఉంచుకున్నాను, లేకపోతే ఈ అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉందని పబ్లిక్గా ఏ మగవాడు చేసినా వాడితో ఉండాల్సిన అవసరం లేని లేదు కదా, అవుట్. బట్ ఎనీ పర్సన్ నా అవుట్ ఆఫ్, లేకపోతే వాళ్ళ లస్ట్ అవనివ్వండి, లేకపోతే అవుట్ ఆఫ్ అట్రాక్షన్ అవనివ్వండి, నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసేసి వెళ్ళి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని అంటే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేశాడు నీకు తెలియకూడదని? బికాస్ హీ లవ్స్ యూ రాదర్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఒకే హోటల్లో అయితే వెళ్ళి భోజనం చేయట్లేదు కదా, సో మేబీ లైక్ హీఈస్ లైక్ ఒకే క్లోత్స్ అయితే వేసుకోవట్లేదు కదా, మేబీ జస్ట్ ఫర్ హిస్ ఫన్ హీస్ గోయింగ్ సమ్వేర్. అది నీకు హైట్ చేసి వెళ్ళాడు నీ దగ్గర నుంచి, నీకు తర్వాత ఏదో తెలిసింది, నువ్వు దాని గురించి పెద్ద ఇష్యూ చెయ్యొద్దు, వదిలేసే దాని గురించి. డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ బికాస్ హీఈస్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్ ఫ్రమ్ యూ సో స్ట్రాంగ్లీ. నా వైఫ్కి తెలియద్దు అని ఏదన్నా ఒక ఏదో ఎక్కడికో బయటకు వెళ్ళేసాడు వచ్చేసాడో అని అనుకుంటే దాని గురించి పెట్టారు, యూ డోంట్ మేక్ ఎ సీన్. బట్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ చీటింగ్ ఆన్ యూ, హీఈస్ మెయింటైన్ ఇంకొక పెళ్లి చేసుకున్నాడో, లేకపోతే ఇంకొక ఫ్యామిలీని పెట్టాడో, నిన్ను వదిలేసాడు, నేను పట్టించుకోవట్లేదు, నీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేసారంటే అలాంటి వాడితో ఉండాల్సిన అవసరం లేదు, దాని గురించి డిస్కషనే వద్దు. ఇప్పుడు అంటే ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడతామండి మన సొసైటీలో, అదే భార్య చేస్తే భర్త తట్టుకుంటాడా? అదే నేను అడిగాను, చాలా షోస్లో అడిగాను, తట్టుకుంటాడా? తట్టుకోవాలి. నువ్వు చేసినప్పుడు నువ్వు భార్యను అడిగే అందులో నుంచి నా దగ్గర అలాంటి కేసులు కూడా వస్తాయి. నా పెళ్ళం వాడితో మాట్లాడింది అంటే మాట్లాడింది, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, నీ పెళ్ళం మాట్లాడితే తప్ప. సో సమానత్వం ఉండాలి, ఉండాలి కదా. నువ్వు చేసిన నువ్వేం చేసావు, నీ పెళ్ళం చేసినప్పుడు నిన్ను నీ పెళ్ళం ఏంటి క్షమించాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు నీ వైఫ్ని క్షమించాలి, తప్పేంటి? ఏం తేడా ఉంది నీకు నీ పెళ్ళానికి? ఇవాళ రేపు నువ్వు పనిచేస్తే ఇంతకుముందు అన్న అట్లీస్ట్ మగాడు బయటకు వెళ్ళాడు, పనిచేశాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు అనేవాళ్ళు. కానీ సంపాదించి తీసుకురావడం ఎంత పెద్ద పనో, ఇంట్లో ఉండి ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అంతకంటే పెద్ద పని అన్నది మీకు అర్థం కాలేదు. సరే వదిలేద్దాం, అది మీ గొప్పతనం, మీరు సంపాదించారు అనుకుంటే. ఈరోజు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు.
కాబట్టి వాళ్ళకి 210% అందరూ ఏదో వదిలేసి తిరగాలని కాదు, అలా జరిగిపోతే ఎలా డీల్ చేయాలో ఇది మీ సలహా. నా సలహా 210% నేను అంటాను, నువ్వు మొగుడుగా నువ్వు నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలని నువ్వు ఎంత అనుకుంటున్నావో నువ్వు భర్తగా నీ భార్యను అంతే అర్థం చేసుకోవాలి. తను నిన్ను బిలీవ్ చేయాలని నువ్వు ఎంత అనుకుంటా నువ్వు తను అంతే బిలీవ్ చేయాలి. ఎవరితోనో బైక్లో కనబడిందంటే వదిలేసా, లేకపోతే ఎవరితోనో ఫోన్లో ఎవడో ఫోన్ చేశాడంటే వదిలేసా, ఏంటి తప్పు ఫోన్ చేస్తే మాట్లాడితే? నువ్వెవరితో మాట్లాడలేదా, నువ్వెవరితో ఫోన్లో మాట్లాడలేదా, నువ్వెవరిని ఎవరికి లిఫ్ట్లు ఇవ్వలేదా? జెన్యున్గా నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను, నీకు యువర్ హస్బెండ్ ఈజ్ రైట్ అనుకుంటే యు లివ్, యువర్ హస్బెండ్ ఈజ్ రాంగ్, తప్పు చేసేవాడో లేకపోతే అవమానించేవాడిని భరించి ఎందుకుంటారు, ఎందుకు కొట్టించుకుంటారు? ఎలా కొడతారంటే వాళ్ళు ఎలా దెబ్బలు తింటారంటే పాపం ఈ మోస్ట్ ఆఫ్ ద అన్ఎడ్యుకేటెడ్ విమెన్ ఈ బతుకు చెట్కా బండికి వచ్చినప్పుడు ఎలాగంటే వాళ్ళని ఒక బానిసల్లాగా ట్రీట్ చేస్తారు హస్బెండ్స్. అయినా వాళ్ళు పడి ఉంటారు, మళ్ళీ సంపాదించేది వీలే, పోషించేది వీలే. సో నేను అంటే ఇది చాలా ఈ లో వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎలా బయటకు రావాలో తెలియదు, బయటకు వస్తే ఏమైపోతామని చుట్టుపక్కల చెప్పే మాటలు. నేను అందుకే నేను లాయర్తో కూర్చోబెట్టుకుంటా, సైకియాట్రిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ని పెట్టుకుంటా, వాళ్ళకి లీగల్గా ఏమేమి దారులు ఉన్నాయో అన్నీ చెప్తా, ఎలా ఫైట్ చేయొచ్చో చెప్తాను, ఎలాగ వాళ్ళ నేను ఫైట్ చేయడం పాయింట్ అయితే ఓపిక ఉండదు ఉండదు అదే అండి, బికాస్ ఎక్కడో అక్కడ బాధ్యతలు ఉంటాయి, మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఫైట్ చేయాలా, కొత్త జీవితం బిల్డ్ చేసుకుని ఉద్యోగం పనో వెతుక్కుని వెళ్ళారా? అంటే నేను అనేది కాన్ఫ్లిక్ట్ ఏమి లేదు అందులో, ఒక మన మైండేనండి. ఒకసారి డిసైడ్ చేసేసుకొని ఇతను వద్దు నాకు అని వదిలేసుకొని బయటకు వస్తే అంటే 110% చాలా కంఫర్టబుల్గా వాళ్ళు బ్రతికేస్తారు. ఏం జరుగుద్ది అన్నది ఏమీ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% సంపాదించేది వాళ్లే కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ తీరినంత వరకు వాళ్ళకి సంఘర్షణ ఉంటుంది. అంటే నా మొగుడిని వదిలేయాలా లేదా అని ఒక డెసిషన్ తీసుకోవడం చూసారా, అదే ప్రాబ్లం. అది అక్కడ స్టక్ అయిపోతారు, అయ్యో నేను ఇతనితో కలిసి కాపురం చేశాను కదా, ఇతనితో కలిసి ఇలా ఉన్నా కదా, ఇతనితో కలిసి ఇలా చేశాను కదా అని వీళ్ళు ఆలోచించినంత వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు. అలా కొన్ని కేసెస్లో పాపం మగవాళ్ళు ఆలోచించుకొని ఆడవాళ్ళు వదిలేసిన కేసెస్ కూడా ఉన్నాయి, బట్ అది పర్సంటేజ్ తక్కువ. ఎందుకు జీవిత గారు ఈ క్రమంలో మీ మీద ఎవరో కేసు పెట్టారన్నారు? అదే అది యాక్చువల్గా నా మీద అదే ఎంత నాకు మీడియా హౌస్ స్టూపిడిటీ షో అంటే బతుకు జట్కా బండికి ఎవరో మేనేజర్ ఫోన్ చేసి అంటే ఎవరి వైఫ్ కంప్లైంట్ చేసింది, హస్బెండ్ని పిలిస్తే వాడు రానన్నాడంట, రానంటే నీ మీద పోలీస్ కేసు పెడతాం నువ్వు రావాలి అని చెప్పారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పే లేదు, వాళ్ళు చెప్పుంటే పోలీస్ కేసు పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే పెళ్ళాలని ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఇక్కడ పెళ్లి చేసుకొని పక్క వీధిలోకి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆ పక్క ఊర్లోకి వెళ్ళి ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకొని అలాగైపోయింది. ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్ లా లేదు, ఎవడు మమ్మల్ని పనిష్ చేస్తాడు, ఎవడేం అడుగుతాడు, ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, ఎవరు కోర్టు చుట్టూ తిరుగుతారు, నా ఇష్టం అని చాలామంది చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలని చూస్తున్నాం. సో నీ పెళ్ళం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నీ గురించి, నేను రమ్మన్నప్పుడు నువ్వు రా, వచ్చి ధైర్యంగా మాట్లాడు, నువ్వు ఎందుకు దాక్కుంటున్నావు? సో దీనినే సరే వీళ్ళు పిలిచేటప్పుడు బీజేపీ నుంచి అదేమన్నా బీజేపీ నుంచి పిలిచేటప్పుడు ఎవరో మేనేజర్ మాట్లాడి ఇలా నేను జీవిత గారి మేనేజర్ని నువ్వు వస్తావా రావా షోకి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావు లేదంటే అని అన్నారు. దీన్ని వాడు వెళ్ళి ఏదో కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెడితే అసలు ఆ కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ఎలా తీసుకున్నారు, సరే తీసుకున్న నా మీద ఏంటి ప్రాబ్లము? నేను ఐఎమ్ జస్ట్ యాంకరింగ్ ద షో, ఏదైనా ఉంటే జీటీవీ వాళ్ళని అడగాలి, నాకు మేనేజర్ ఉన్నారా, నాకెవరు మేనేజర్ లేరు, నా మేనేజర్లు మాట్లాడారా, నేను మాట్లాడానా, సరే పోనీ ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏం జరిగింది, నా మీద ఒక కేసు ఫైల్ అయ్యిందా, నన్ను వచ్చి ఎవడన్నా పిలిచాడా, నన్ను వచ్చి ఎవడన్నా అడిగారా, ఏ పోలీసులు నాకు ఫోన్ చేశారా, ఏదీ లేదు. ఇది ఓన్లీ మీడియా, ఆడట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడనగా నీకు మొత్తం నా ఫోటో వేసేసి బీజేపీ అది ఇది అంటే చాలా ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ తప్పితే అక్కడ జరిగింది ఏమీ లేదు. అసలు ఇప్పుడు సాల్వ్ అయిపోయింది కదా అంటే అసలు అప్పటికే అది వాడు కేసు లేదు ఏమి లేదు, వాడు పెట్టిన వాడిని ఆడనే నాలుగు ధన్యాలు తీసుకెళ్ళారు వెళ్ళిపోయారు అంత అయిపోయి, వాడెవడో తాగుబోతు ఆడి పెళ్ళం కంప్లైంట్ ఇచ్చింది. అసలు నేను అనేది ఇంత మీడియా ఎందుకు అట్లా ఫోకస్ చేస్తారు? నమస్తే అండి, ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.